బాలుడిని చంపి పీక్కుదిన్నాయి. వీధి కుక్కల దాడిలో 6 ఏళ్ల పిల్లాడి మృతి. మియాపూర్ డంపింగ్ యార్డులో దారుణం. ఇదే ఈ పరిస్థితిలోనే మార్పు రావాలని మనం కోరుకునేది. ఈ అసలు ఇది ఎంత దారుణమైన విషయం అండి. ఎన్ని జరిగినాయి లాస్ట్ 10 ఇయర్స్ కాలంలో? ఎంతమంది పిల్లలు నడి రోడ్ల మీద కుక్కలు పీక్కదిని, అరే వీధి కుక్కలు పీక్కదిని చనిపోయే పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఈ ఇన్సిడెంట్ ఈ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా రీసెంట్గా ఒకటి జరిగింది ఈ మధ్యకాలంలో. ఇది ఎన్నోదో ఇది మళ్ళా. అయినా కూడా ఎందుకు గవర్నమెంట్ ఎంతసేపు మీకు రాజకీయాలు, ఎంతసేపు రాజకీయాలే? ఇలా గట్టిగా అడిగినాం అనుకోండి, మొన్నటిదాకా ఎలక్షనే ఉండే కదా, మా సావుకు వచ్చింది ఆ ఎలక్షన్. ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్? ఇగో వీధి కుక్కల దాడికి మరో పసి ప్రాణం బలైంది. హైదరాబాద్లోని మియాపూర్ ప్రాంతానికి చెందిన ఒక 6 ఏళ్ల బాలుడిపైన దాడి చేసిన వీధి కుక్కలు ఆ చిన్నారిని చంపి శరీర భాగాలను పీక్కుదిన్నాయి. ఈ హృదయ విదారక ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి మక్తాలో బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం మియాపూర్ మక్తా మహబూబ్పేటకు చెందిన సురేష్, శిరీష దంపతులకు సాత్విక్ అనే కుమారుడు ఉన్నాడు. శిరీష 2 ఏళ్ల క్రితం మరణించగా కొడుకు సాత్విక్ తల్లి దేవమ్మతో కలిసి సురేష్ నివాసం ఉంటున్నాడు. పాపం తల్లి లేని బిడ్డ. సురేష్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా దేవమ్మ భిక్షాటన చేస్తుందట. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. స్థానిక ప్రభుత్వ స్కూల్లో 1వ తరగతి చదువుతున్న సాత్విక్ వేసవి సెలవులు కావడంతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. సురేష్ ఉదయాన్నే పనికి వెళ్ళిన తర్వాత సాత్విక్ను మక్తా వెనుక ఉండే చెత్త కార్మికుల పిల్లల వద్ద వదిలేసి దేవమ్మ భిక్షాటనకు వెళ్తూ ఉంటుంది. సాత్విక్ ఇతర చిన్నారులు అక్కడి డంపింగ్ యార్డ్ పరిసరాల్లో ఆడుకుంటూ ఉంటారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు దేవమ్మ సాత్విక్ను తిరిగి తీసుకొస్తుంది. అలాగే రోజులాగే మంగళవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన దేవమ్మకు సాత్విక్ జాడ తెలియలే. కొడుకు సురేష్తో కలిసి చుట్టుపక్కల గాలించినా ఫలితం లేదు. అయితే బుధవారం ఉదయం స్థానిక డంపింగ్ యార్డులో చెత్తను వేసేందుకు వచ్చిన కార్మికులు నిర్మానుష ప్రదేశంలో ఓ బాలుడి మృతదేహాన్ని చూశారు. స్థానికుడే కావడంతో అది సాత్విక్ మృతదేహంగా గుర్తించిన చెత్త కార్మికులు విషయాన్ని దేవమ్మ, సురేష్తో పాటు పోలీసులకు తెలియజేశారు. సాత్విక్ శరీరం పైన కుక్కల పంటి ఘాట్లు ఉండగా పొట్ట చీలి పేగులు బయటకు వచ్చాయి. ఆ గాయాలు ఘటనాస్థలంలో పరిస్థితుల ఆధారంగా కుక్కల దాడిలో సాత్విక్ మరణించినట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఇక ఇంకొక ఇన్సిడెంట్, చిట్యాల బాలుడిపైన కుక్కల దాడి, తీవ్ర గాయాలు. ఇంటి ముందు ఆడుకుంటున్న 4 ఏళ్ల బాలుడిపైన వీధి కుక్కల దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని భీష్మనగర్లో బుధవారం ఈ ఘటన జరిగింది. భీష్మనగర్కు చెందిన స్వరూప, సంపత్ దంపతుల కుమారుడు శివ ఆడుకుంటుండగా 2 వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. ఈ పని కూడా చేయలేరా అండి? ఇట్లాంటి ఇప్పుడు ఎందుకు పెరిగిన ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఆ కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఈ వ్యవహారం, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. అది ఎప్పటికప్పుడు ఏ కాలంలో అది చేస్తూ ఉండాలి. ఇది కూడా పెద్ద స్కామ్ లాస్ట్ 10 ఇయర్స్లో. మరి గవర్నమెంట్ మారింది కదా, ఆల్రెడీ 2-3 ఇన్సిడెంట్స్ గతంలో కూడా జరిగినాయి కదా, 4-5 నెలల 2-3 నెలల కింద. అయినా సిగ్గు రావాలి కదా ఇప్పుడున్న గవర్నమెంట్కి కూడా. కుక్కలు చంపి తినుడేందండి, ఇంత దుర్మార్గమా? ఇది ఇదానికి కూడా ఎలక్షన్ కోడే అడ్డం వచ్చిందా? దీనికి కూడా